ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, ఆపరేషన్ లేకుండా మోకాలు వెన్న నొప్పికి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు మీరు చెప్పారు ఎప్పుడు ఏది వస్తే అది పోతుంది అంటే ఆరోగ్యపరంగా చెప్పారు, అది జరగాలని అంటే అది జరిగిపోతుందని. అలాంటి వాటిని కూడా రెమెడీస్ ఉంటాయి, పూజలు చేయించుకోవచ్చు, దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గర పూజలు చేయించుకోవచ్చు, అలాంటి రెమెడీస్ చేస్తే సెట్ అయిపోతుంది, నార్మల్ అయిపోతారని చెప్పేసి కొంతమంది బాబాలు, గురూజీలు, స్వామీజీలు ఇవన్నీ పూజలు చేయించినవన్నీ చేస్తుంటారు. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, ఇలాంటి పూజలతో అవుతుందా? ఎన్నో దుకాణాలు ఈ పేరు మీద వ్యాపార కేంద్రాలు తెరుచుకుని కొందరు సాగిస్తున్నారు. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, కర్మ జరుగుతూ ఉంటే మీరు చేసుకున్నది మీకు వస్తుంది అంటున్నారు, నిజమే. కానీ ఈ యజ్ఞ యాగాది క్రతువులు దాన ధర్మాలు చేస్తే రెమెడీస్ అవుతాయా? ఉంగరాలు పెట్టుకుంటే రెమెడీస్ అవుతాయంటే వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా ఆపగలరా? అది సహజమైన ప్రక్రియ, ఆపలేరు. అలాగే నీ కర్మ కూడా సహజంగా నీ మీద పనిచేస్తూనే ఉంటుంది. ఎండ వస్తుంది, అది నీ మీద పడకుండా ఉంటుందా? ఉండదు, ఎండను ఆపలేవు. అలాగే నీ కర్మ కారణాన్ని నీవు ఆపలేవు. ప్రారంధం అంటారు దీన్ని, ప్రారంధాన్ని అనుభవించాలి. కర్మ ఎన్ని రకాలంటే మూడు రకాలు, ప్రారంధ, ఆగామి, సంచిత. మూడు విధాలు ఉంటుంది కర్మ. ప్రారంధం అనే ఫైల్ పట్టుకోవచ్చు. అప్పుడు ఈ ఫైల్లో నీ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్లన్నీ, నీ భర్త, పిల్లలు, నీ శత్రువు, మిత్రువు, గురువు, శిష్యుడు, అన్ని క్యారెక్టర్లు ఫేమ్ అయిపోయి వచ్చావు, స్క్రిప్ట్ పట్టుకొచ్చేసావు. దాన్ని ప్రారంధం అంటారు. ఆ స్క్రిప్ట్ ఎట్టి పరిస్థితిలో మారదు. ఓకే, నీకు పలానా రోజు యాక్సిడెంట్ అవ్వాలంటే అవుతుంది, ఎందుకంటే నీ కర్మ నువ్వు రాసేసావు స్క్రిప్ట్లో. ప్రారంధం అనేది అనుభవించి తీరాల్సింది, దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఏమీ ఉండదు, కుదరదు. ఎలా అయితే వర్షం వస్తే ఆపడానికి మనకి చేత కాదు, ప్రకృతి వైపరీత్యాలను ఆపడం సాధ్యం కాదు, అలాగే ప్రారంధం అనుభవించి తీరాల్సింది. అయితే అనుభవించేటప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, ఈ జ్యోతిష్యం, ఈ రాళ్ళు, ఈ అగ్ని హోమాలు, యజ్ఞాలు లేవు, రెమెడీస్ లేవా అంటే లేవు. లేవా అంటే ఉన్నవి. లేవంటే ఎలా లేవంటే, నీవు ప్రారంధానికి అనుభవించడానికి సంసిద్ధుడు అయినట్టయితే యోగులు వాళ్ళ కర్మను అనుభవించడానికే చూస్తారు, వీళ్ళకి ఇలాంటి రెమెడీస్ అక్కర్లా. ఎవరైతే నేను తట్టుకోలేను, నేను దీన్ని అనుభవించను అని అనుకుంటారో, ఆ వర్షంలో నడుస్తాను అంటే వర్షానికి గొడుగు పెట్టుకోవడానికి అవకాశం. ఓకే, నీవు తడవకుండా ఉంటావు, వర్షం ఆగకుండా ఉంటుంది, ఇది రెమెడీ అంటే. వర్షాన్ని ఆపలేం కానీ, ప్రారంధాన్ని ఆపలేం కానీ ప్రారంధానికి ఉపకరణం అంటారు, దాన్ని చేయొచ్చు. ఉపాయం మాత్రం కాదు. వర్షం నుంచి నీ మీద పడకుండా పెట్టుకునే గొడుగు లాంటివి ఇవన్నీ కూడా ఈ రెమెడీస్ అంటే ఉపశాంతిని కలగజేస్తాయి. వీటన్నిటినీ కూడా ఉపాయములు కాదు, ఉపాదానములు అనే పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఎండలో వెళ్తున్నావు, చెట్టు నీడ ఎలాగ పనిచేస్తుందో అలాగే రెమెడీస్ అన్నీ శాంతిని, తత్కాల శాంతిని అంటే నీవు తట్టుకునేటటువంటి స్థాయికి తీసుకొస్తాయి. కానీ ప్రారంధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు జరగాల్సినటువంటి జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రారంధం. ఇంకో సంచిత కూడా చెప్పుకుంది. సంచిత అంటే ఇంకా దీని పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లు ఉన్నాయి, 7 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికి నువ్వు ఈ ఫస్ట్ స్క్రిప్ట్ యాక్ట్ చేస్తున్నావు, దీన్ని ప్రారంధం అంటారు. ఇక 6 నెలలు ఉన్నాయి. మరి ఎలా అండి ప్రారంధం ఇంకా 6 ఉన్నాయంటున్నారు? 6 జన్మలకు సరిపడ్డ ఫైల్స్ రెడీగా ఉన్నాయంటున్నారు, వాటిని మార్పు చేయలేమండి, ఎడిటింగ్ చేయొచ్చా? ఎడిటింగ్ నో ఎడిటింగ్. సంచిత కర్మలను ఎడిటింగ్ చేయలేవు, ప్రారంధాన్ని ఉపశాంతులు కలగజేసుకోవచ్చు. ఇంకొన్నది ఆగామి. ఆగామి అంటే ఇప్పుడు ఫైల్ తయారు చేస్తున్నావు, నెక్స్ట్ 6 వెనక పెట్టడానికి. ఇప్పుడు చేసేటటువంటి యజ్ఞ యాగాది పుణ్యకార్యాలు, దాన ధర్మాది కార్యక్రమాలు, సాధన, ఇవన్నీ కూడా ఆ ఫైల్లోకి వెళ్తాయి అన్నమాట. అంటే ఎలా వస్తుందండి అంటే, గురువు యొక్క సాంగత్యం చేత, సత్పురుషుల యొక్క సాంగత్యం చేత. దుష్ట సాంగత్యాలు చేసామనుకో, దుష్టకర్మ యాడ్ అవుతుంటుంది, తద్వారా నీకు కష్టాలు వస్తాయి. కష్టాలకు కారణం అర్థమవుతుంది, కర్మే కష్టాలకి కారణం, కర్మే సుఖాలకి కారణం. ఈ కష్టం సుఖం కలిస్తే నీకు జీవితం గడుస్తుంది, రాత్రి పగలు కలిస్తే రోజు గడుస్తుంది. రోజు గడవాలంటే రాత్రి పగలు ఎంత అవసరము? నీ జీవితం గడవాలంటే కూడా కష్ట సుఖాలు అంతే సమానం. కష్ట సుఖాలు లేకపోతే మానవ జన్మ వచ్చేది కదా. మనకి 3 రకాల జన్మలు ఉంటాయేమో, మనకి 4 రకాలు, దైవ, మానవ, తిర్యక్, స్థావరాధులు. దేవతలు ఒక జన్మ అమ్మ, మనకంటే కొంచెం పుణ్యం చేసుకున్నారు, వాళ్ళు పుణ్యమే చేశారు కాబట్టి దేవతల్లో.
ఈ ప్లానెట్ మీద ఉండరు. వాళ్ళకి ఈ భూలోకం, భూర్లోకం, సువర్లోకం, ఇంకో లోకంలో వాళ్ళందరూ ఉన్నారు. స్వర్గలోకం అంటుంటారు కదా స్వర్గలోకం, ఆ స్వర్గలోకం ఎక్కడుందంటే భూలోకానికి అవతల భువర్లోకం, తర్వాత సువర్లోకం, అక్కడ స్వర్గం ఉన్నదన్నమాట. స్వర్గం అలాగే నరకం. నరకం అంటే అధోలోక ప్రాప్తి, ఊర్ధ్వలోక ప్రాప్తి అంటారు మనం. వాళ్ళు తెలిసిపోతే ఊర్ధ్వలోకాలు అంటే ఇప్పుడు భూమి ఇలాగ ఉన్నది ఒక గోళి, ఈ గోళి చుట్టూ ఒక సర్కిల్ గీస్తే ఆ పైకి వెళితే ఊర్ధ్వలోకం, కిందకి వెళితే అధోలోకం. ఇలాగ 7 సర్కిల్స్ గీస్తే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకం. ఇలాగ ఊర్ధ్వలోకాలకి ఇలా వెళ్తారన్నాడు జర్నీ చేస్తూ పుణ్యం చేసుకున్న వాళ్ళు. పాపం చేసిన వాళ్ళు అధోలోకాలకు వెళ్తుంటారు. ఈ మధ్యన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. అవును స్వామి. ఆత్మహత్యలు చేసుకుంటే అప్పుడే వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. ఇంతకన్నా ఘోరమైనటువంటి కష్టాలు మొదలవుతాయి. ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదనైనా, ఆత్మహత్య అంటే ఉన్న ఇంటిని ఫర్నిచర్తో అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఇంటిని తగలబెట్టుకుంటున్నాండి. ఉన్న ఇల్లు తగలబెట్టుకుంటే ఊరి మీద తిరగాల్సి వస్తుంది. అలాగే మీకు మరలా శరీరం అలర్ట్ అయ్యే వరకు కూడా మీరు భూతాలై, ప్రేతాలై, పిశాచాలై అనేక కష్టాలని, ఇంతకన్నా అంధకార బంధురమైన లోకాల్లోకి, అధోలోకాల్లోకి వెళ్ళిపోతారు. ఎవరు దయచేసి ఆత్మహత్య చేసుకోకండి. ఈ మధ్యన ఇంటర్మీడియట్ పిల్లలందరూ ఆత్మహత్య, ఇంటర్ టెన్త్ పిల్లలు కూడా, అయ్యయ్యో ఎన్నెన్నో జన్మలు ఎత్తితేనే కానీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. కడు ఉత్తమమైనటువంటి జన్మ ఈ శరీరం. అందుకే మనకి ఆదిశంకర్ల వారు కూడా చెప్పారు, జంతువునాం మనుష్య జన్మ కడు దుర్లభం. కుక్క అయి, పొట్ట అయి, ఇల్లు అయి, చెట్టు అయి, పొట్ట అయి, గుట్ట అయి, ఎన్ని జన్మలు ఎత్తుతేనో కానీ జన్మ రాదట మనకి. కాబట్టి ఇలాంటి జన్మ, ఇలాంటి శరీరాన్ని వృధా చేసుకోకండి పిల్లల్లారా, పెద్దల్లారా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అధోలోకానికి వెళ్ళిపోతారు. అధోలోకానికి వెళ్ళే వాళ్ళకి ఉపనిషత్తు ఏం చెబుతుందంటే, అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేచాభిగచ్చంతి ఏకేచాత్మహనో జనాః అని చెబుతుంది. అంటే అసుర సంబంధమైన లోకాల్లోకి వెళతాము. చూడు, ఇప్పుడు మనుషులు ఉంటేనే మనం భరించలేకపోతున్నామే. అసురులు, అందరూ అసురులు ఉన్నారనుకోండి, అంటే దుర్మార్గులు, దుష్టులు, ధూర్తులు ఉన్న లోకాలన్నీ అధోలోకాలు. ఎలా ఉంటాయంటే ఈ అధోలోకాలు, అసూర్యా నామతే లోకాహ, అసుర 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 అనేటటువంటి నామం కలిగినటువంటి లోకాల్లోకి ప్రేత్యాభిగచ్చంతి, ప్రేతమై వెళ్తాడు, అభిగచ్చంతి ప్రవేశిస్తాడు. అంధకార బంధురు. ఎలాంటి అంధకారం? అంధకారం అంటే తెలుసా, చీకటి. చీకటి అంటే ఈ చీకటి కాదు, అంధేన తమసావృతాహ, అంధుడైనటువంటి వాడికి, అసలు పుట్టుగుడ్డు వాడైనటువంటి వాడికి ఉండే చీకటి. చీకటిని నువ్వు ఎరుకతో అనుభవించగలవు, కానీ అంధుడు వాడికి చీకటి ఎరుకలోకి రాదు, తెలియదు అసలు. అలాగే నువ్వు చనిపోతే కళ్ళు పోయినాయి, చెవులు పోయినాయి, నోరు పోయింది, ముక్కు పోయింది, శరీరం అంతా పోయింది, కానీ కోరిక ఉండిపోద్ది నీ దగ్గర. ఆత్మహత్య చేసుకున్నప్పుడు శరీరం ఉండదు, కానీ కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి ఇంకొక శరీరంలో చొరబడ్డానికి చూస్తుంటుంది, ఇదే గాలి పట్టింది, పిశాచం వచ్చింది, దెయ్యం అంటే అంటే మన మన ఇంటిని వాడేసుకున్నాను చూస్తుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇంట్లో ఎవరు లేరనుకోండి, ఆ పక్కింటి వాడు వచ్చి ఆక్రమించేస్తుంటాడు. మీరు ఇంట్లో స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆక్రమించారు. అలాగే మీ యొక్క భయం లేనటువంటి నిర్భయతత్వం మీ మీద గాలి కానీ, ధూళి కానీ, ఈ చేతబడులు కానీ ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరు భయపడుతున్నారో వాళ్ళ మీదే పనిచేస్తాయి. మీ ఇల్లు మీరు ఖాళీ చేస్తున్నారు భయంతో, కాబట్టి వేరే వాడు ఆక్రమిస్తాడు. అలాగే ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ కోరికలు అప్పుడు తెలుస్తుంది అనమాట. అయ్యో, చూద్దామంటే కళ్ళు లేవు, విందామంటే చెవులు లేవు, అందామంటే నోరు లేదు. అందుకు మనం అద్దెకి తెచ్చుకుని మన మీదకు వాలి వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు తినేస్తుంటారు. చూడండి, కళ్ళు ఇంత చేస్తుంటారు. అంటే దెయ్యాలు ఉన్నాయంటే ఉన్నవి, దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంటుంది, మంచి ఉందంటే చెడు ఉంటుంది, రాత్రి ఉందంటే పగలు ఉంటుంది, కరెక్ట్, సుఖం ఉందంటే కష్టం ఉంటుంది, సంతోషం ఉందంటే విచారం ఉంటుంది, ఎప్పుడు ఉండేటటువంటివి. కాబట్టి ఇవన్నీ సహజమైనటువంటి ప్రాకృతిక ధర్మాలు అని తెలుసుకోవాలి. అప్పుడు జీవన విధానం సరిగా సాగుతుంది. ఆ సరిగా సాగే జీవన విధానమే యోగం అవుతుంది. సో ఆత్మహత్య మహాపాపం అయితే? ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకాల్లో ప్రయాణం సాగుతుంటుంది మనకి, క్వాలిటీని బట్టి. నువ్వు చేసినటువంటి కర్మే దీనికి కారణం. అన్నిటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ మీరు చేసే కర్మే, దేవుడు ఉన్నాడా లేదా అవసరం లేదు.
మీ కర్మే మీ ముక్కు ఇలా ఉండడానికి కారణం, మీ మీ రూపం ఉండడానికి కారణం. మీ మీ కర్మ ఏది చేశారో అది రికార్డ్ అవుతుంది, దాన్ని సంస్కారం అంటారు. ఆ సంస్కార వాసన వాసన అంటే ఒక గ్యాడ్జెట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లాంటిది. ఆ సాఫ్ట్వేర్ని బట్టి ఆ స్క్రీన్ మీద అప్లై సాగుతుంటుంది. అందుకే నువ్వు ఏది రికార్డ్ చేసావో ఆ ఫిలింలో అదే స్క్రీన్ మీద ప్లే అవుతుంది. అదే నీ లైఫ్, నీ జీవన విధానం, జీవితం. దాంట్లో ఆ పాత్ర అలాగే నటిస్తుంది. రికార్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో కెమెరాలో అదే రికార్డ్ చేస్తుంది. అలాగే రికార్డింగ్ చేస్తున్నది కర్మ అయితే ప్లే చేసేది నీ జీవితం. అందుగురించి నువ్వు మార్చుకోవాలనుకుంటే ఇప్పుడే మంచి పనులు చేస్తూ వెళ్ళు, దాన్నే సాధన అంటే. ఏ పనులు చేయాలనేది సత్పురుషుల సాంగత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సద్గురు, శాడ్ గురు అని ఇద్దరు ఉంటారు. దాని పేరు SADGURU. ఇది కూడా SADGURU. ఇది సద్గురువే, అది సద్గురువే, అది SAD శాడ్ గురు. అందరూ ఒకేలా కనబడుతుంటారు. దాంట్లో సద్గురు ఎవరో, శాడ్ గురు ఎవరో నిర్ణయించుకోవాల్సింది నువ్వు. మనం అదే సార్. నీ లోపల శాడ్ ఉంటే నీకు శాడ్ గురు వస్తాడు, నీ లోపల సత్ ఉంటే సద్గురు వస్తాడు. కాబట్టి నీ కర్మే సద్గురువుకి కారణం, శాడ్ గురువుకి కారణం. నీ జీవితం అస్తవ్యస్తం అవ్వడానికి కారణం నీ కర్మే. అలాగే అందుగురించి ఎరుకతోటి ఇప్పుడు నేను చెప్పే మాటల ద్వారా రేపటి నుంచి కాదు కాదు ఈ క్షణం నుంచే నువ్వు మంచి పనులు చేయి, మంచి గురువు నీ దగ్గరికి వస్తాడు, మంచి మార్గదర్శకుడు వస్తాడు, నేను మంచి మార్గంలో పెడతాడు. ఆగామి కర్మని అంటే రాబోయే జన్మని సరి చేసుకుంటూ ఈ జన్మలోనే ఉంది కాబట్టి ఒకవేళ మిగతా జన్మలన్నీ పోవాలి అని అనుకుంటే ఆ ఫైల్స్ అన్నీ ఒకసారి డిలీట్ అయిపోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది, అదే యోగ మార్గం, అదే యోగ సాధన. ఆ యోగ సాధన ద్వారా కర్మను కూడా నీవు నిర్మూలన చేయవచ్చు.